పరమాత్ముణ్ణి ఎలా పట్టుకోవాలి అంటే ఈ లోకం అనేది మృత్యు నన్ను వెంటాడుతూ ఉంది ఏదో రూపంలో నన్ను బాధ పెట్టడానికో కింద పడేయడానికో హింసించడానికో నన్ను గుల్ల చేయడానికో ఏదో రకంగా ఈ లోకం నన్ను వెంటాడుతూ ఉంది వెంటాడే ఈ లోకానికి పరిష్కారం ఏంటి ఏది నన్ను ఇక్కడ కాపాడలేదు ఈ లోకంలో ప్రతిది అభద్రత ప్రతిదానికి ఏ ఏదాన్ని నేను ఆశ్రయించినా నేను ఈ దుఃఖం నుంచి బయటపడలేను నన్ను ఏది కాపాడుతున్నప్పుడు పరమాత్ముడు ఒక్కడే కాపాడుతాడు రక్షకుడు ఎవరింక రామచంద్ర అంటాడు ఆయన కాబట్టి ఆ రా ఆ పరమాత్ముడే నాకు రక్షకుడు వాడిని అనుకోండి వాడి పాదాల దగ్గరికి వెళ్ళి కూర్చోగలిగాను అనుకోండి ఆ సాధకుడిగా భగవత్ సన్నిధిలో కూర్చున్నప్పుడు ఏ లోకమైతే అనిత్యమని గుర్తించాడో ఇంకా ఆ లోకం గురించి వాడు లిస్టు పట్టుకెళ్ళాడు ఇంకా సాధకుడు అక్కడ ఏం చేస్తాడు ఆ పరమాత్మ యొక్క అనుభూతిని పొందడం మొదలు పెడతాడు ఆ దైవత్వాన్ని అందుకనే నేను ఎప్పుడూ ఒక ప్రశ్న వేస్తూ ఉంటాను ఒక చీరల షాపుకి వెళ్ళామనుకోండి ఒక చీర కొనడానికి వెళ్ళినప్పుడు చీరల మీద ఎంత దృష్టి పెట్టి దాన్ని నలిపి డిజైన్స్ చూసి ఎంజాయ్ చేసి పైన వేసుకొని చూసి కింద గట్టి చూసి అది చూసి నెత్తి మీద పెట్టుకుని ఈ పక్కవాళ్ళకి పెట్టి అది చేసి అద్దంలో చూసి వెనకాల వేసుకుని ముందుకు వేసుకుని ఓ ఎంత ఎంజాయ్ చేసి ఒక్క చీర కొనడానికి ఎంత మనస్సు బుద్ధి చిత్తం ఆత్మ ప్రాణం ఇంద్రియాలు ప్రపంచం అంతా అక్కడ పణంగా పెట్టి దాన్ని ఆ చీరను కొంటా ఒక కారు కొనడానికి వెళ్ళినప్పుడు దాని మీద మొత్తం అన్నిటినీ పెట్టి బో దాన్ని ఎంత ఎంజాయ్ చేసి తీసుకొచ్చుకుంటాము ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ టైంలో టేబుల్ మీద కూర్చుంటే ఇడ్లీ దోశ అది పెడితే ఒక్కొక్క ముక్క ఇరుపుకుంటూ అలాగ దాంట్లో నుంచి లాక్కుని అలా చట్నీ అద్దుకొని అలా తింటాం అబ్బాబా అనుకుంటాం సాంబార్ తాగుతాం లేకపోతే ఇంకోటి తింటాం ఎంతో ఎంజాయ్ చేస్తాం అంటే ఈ లోకంలో ఒక చీరకి అంత అంకితమై అంత అనుభూతి పొంది తెచ్చుకోగలుగుతున్నాం ఒక టిఫిన్ తినేటప్పుడు అంత అనుభూతి పొంది చేస్తున్నాం కానీ భగవంతుణ్ణి పూజించడానికి దేవుడు గదిలోకి వెళ్ళిన తర్వాత ఆ అనుభవం ఏమన్నా ఉందా పూజను ఏమైనా అనుభవిస్తున్నారా ఆ భగవంతుడి ముందు కూర్చొని ఆ ప్రార్థనను అనుభవిస్తున్నారా ఏదో నోటితో పారాయణం చేసి అవతల ఈ ఈరోజండి విష్ణు సహస్రం పారాయణం చేసేయాలి ఏం చేయాలి పదకొండు పారాయణలు చేయాలి ఎవడు చేయమన్నాడు మిమ్మల్ని పదకొండు పారాయణలు ఆ పదకొండు పారాయణలు చేస్తూ ఉంటే విష్ణువుని ఎలా ఉంటుందంటే డబ్బాలో రాళ్ళేసి గెలక్కొడితే ఎలా ఉంటుందో వాడు గందరగోళం అయిపోతుంటాడు విశ్వం విష్ణు రషత్ కారు భూత ప్రభు భూత భూత భావ భూతాత్మ భూతభావన భూతాత్మ పరమాత్మ ముక్తానం పరమాగతి అవయ పురుష సాక్షి క్షేత్రజ్ఞక్ష రేవచ వేదో వేదవేదవ ఇంగో వేదాంగో వేద కవి లోకాధ్యక్షురాధ్యక్ష లోక ఏంటిది ఆఖరికి మళ్ళీ వచ్చిస్తుంది ఆర్త విశ్వనాశిలాస్ గోరేష్ ఆధిషోత్మాన సంకీర్తనారాయణ శబ్ద మాత్రం విముక్త దుఃఖ సుఖినో భవంతి అయిపోయింది ఒక పువ్వు అక్కడ పెడతాడు ఒకటోసారి మళ్ళీ తీసుకుంటాడు విశ్వ విష్ణు రషక్క భూత భవత్ భూతృత్ భావ భూతాత్మ భూతపావన భూతాత్మ పరమాత్మ అచముక్త పరాగతి అవివ పురుష సాక్షి క్షేత్రజ్ఞోక్షరేవచ వేదో వేద వేద వేదాంగో వేద వి కవి భాయి నోట్లో ఆ విష్ణు పడ్డాడు అనుకోండి ఒకవేళ ముక్కలు ముక్కలైపోతాడు ఇంకా ముక్కలు ముక్కలు చేస్తున్నాం ఎందుకు చేయాలండి పదకొండు సార్లు ఏం పదకొండు సార్లు ఒత్తిడి ఎందుకు ఒక్కసారి ఒక్కొక్క అక్షరాన్ని అనుభూతి పొందుతూ విశ్వం విష్ణు వషత్కారూత భవ్యవత్ప్రభు భూతకృత్ భూతమృద్భావ భూతాత్మా భూతభావన భూతాత్మా పరమాత్మాక్త పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రఘ అక్షర ఏ వేదో వేద విద వ్యంగో వేదాంగో వేదవిత్ ధర్మాధ్యక్ష కృతాకృత ఎంత అద్భుతంగా ఉంది చూడండి ఒక్కొక్కటి అనుభూతి పొందుతూ ఆస్వాదిస్తూ అక్కడ మంత్రాన్ని స్వాంతన పొందుతూ ఊరట పొందుతూ ఎక్కడికో విహరిస్తూ తేలుతూ ఆనందంగా తను ఆస్వాదించడం ఎలా ఉంటుంది అలాగనే లలితా సహస్రనామం

പഞ്ചതന്മാത്രസാ നിജാണ പ്രഭാ മജ്ജ്രഹ്മാണ്ടമല ചമ്പോകുന്നഗ സൗഗന്ധി കലസത്കചാ കുരുവിന്ദമണിശ്രേണി కనత్ కోరమండిత అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత ముఖచంద్ర కళంకాభ మృగనాభివిశేషక వదనస్మరమాంగళ్య గృహతోరణ చిల్లికా వక్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచన ఎంత అద్భుతంగా ఉంటుంది ఆస్వాదిస్తూ అలాగనే అర్చన చేస్తారు ఆ అర్చన చేసేటప్పుడు చేతుల్లో పూలు తీసుకుని ఓం శివానుమహం శంభవ పినాకి నిర్మాం జయదేవానుభాగం కపరీ నిహం నిలలోహితైనహం షోలపాని నిర్మహం మహం నిర్మహం విష్ణు లభానుమాం శ్రీభిష్ఠానుమహం అంబికానాదనమాం శ్రీకంఠానుమాం భవా అనుమాం అన్ని ఏంటిది ఈసలు పారేస్తుంటాం ఊరంతా దిక్కులు చూస్తుంటాం అంటే మనం పూజ గదిలో కూర్చుని జస్ట్ ఏదో పని చేస్తున్నామే కానీ పూజ చేయట్లేదు గంట తీసుకుని చేతో వాయించేస్తుంటాం అసలు ఆ గంటానాదాన్ని అనుభూతి పొందట్లేదు అగరవత్తి తిప్పుతున్నప్పుడు ఆ సుగంధాన్ని మనం కూడా ఆస్వాదించవచ్చు దీపం ఇస్తున్నప్పుడు ఆ దీపాన్ని మనం కూడా అనుభూతి పొందవచ్చు ఇవేవి లేవు ఊరికినే పని చేసొస్తున్నాం దేవుడి గదిలో అంతే బాత్రూమ్కి వెళ్ళి ఏ పని చేసొస్తున్నామో దేవుడి గదిలోకి వెళ్ళి కూడా చిచి చెప్పడానికి కూడా సిగ్గుగా ఉంది ఆ పని చేసి వస్తున్నాం అంతకంటే చండాలు ఎందుకండి ఆ పూజ ఊరికినే ఏదో మొక్కుబడి కోసం చేసిన పూజ అంతే మొక్కుబడి కోసం పూజ మొక్కుబడి కోసం దేవుడికి ఏమైనా మీరు పూజ చేస్తే ఆయన కడుపు నిండుతుందా మీరు పూజ చేస్తే ఆయన దేవుడిగా ఉండిపోతాడా మీరు పూజ చేయకపోతే ఆయనలో దైవత్వం పోతుందా పోదండి దేవుడు ఎప్పుడు దేవుడే పరమాత్ముడు ఎప్పుడు పవిత్రమైనటువంటి వాడే నిత్యశుద్ధ నిరంజన పరమాత్మ అతనిలో ఏ వికల్పాలు లేవు మనం చేసే దాంట్లోనే వికల్పం మన దాంట్లోనే ఉంది ఆ వికల్పం కాబట్టి ఇక్కడ అంటారైనా భగవతో భక్తి దృఢాధీయ ఏ పరమాత్మతత్వాన్ని అయితే అక్కడ ఒక ఆలంబనంగా పెట్టుకున్నామో ఒక విగ్రహంగానో ఒక రూపంగానో ఒక ఫోటో హాయిగా మనం ఏం చేయాలంటే అందులోకి వెళ్ళిపోగలగాలి ఆ అనుభూతి అందులోకి వెళ్ళి ఆ ఆస్వాదన ఆ స్వాంతన ఆ స్థితిని పొందగలగాలి పొందుతూ అక్కడ చేయండి మీరు పూజ అబ్బా ఆ పూజ మీరు ఒక్క పది నిమిషాలు చేయండి అసలు ఆ రోజంతా మీ యాటిట్యూడ్ చాలా తేడాగా ఉంటుంది సాత్వికత అంటే మీరు అక్కడ అనుభూతి పొందొచ్చు ఇంకా రెండవ ఆలోచన అనేటువంటిదే మీలో పడిపోవాలి ఎందుకు పడిపోతుందని అంటే వాటి మీద మీకు దృష్టి లేదు కాబట్టి పడిపోతుంది దృష్టి ఉండదు పూజ చేసేటప్పుడు ఏమైనా కాకరకాయ గురించి దేవుణ్ణి అడుగుతారా అడగరు చెప్పండి ఇలా బొమ్మ ఉంటుంది ఇలా కొడితే చప్పుడవుతుంది భగవంతుడు ఆ కోతి బొమ్మ గురించి అడుగుతారేమన్నా ఎందుకని వాటి మీద దృష్టి లేదు మా ఆయన గురించి ఎందుకని ఇది కోతి ఇది కావాలి కాబట్టి మనం దేవుడి దగ్గర కూర్చుని ఈ లిస్టులన్నీ చదివి వాడికి ఈయనకి అది అది ఉండదు సాధకుడి దగ్గర ఆ లిస్టులు చదివే వ్యాపారం ఉండదు ఇంకా ఆ బిజినెస్ ఉండదు ఇంకా జస్ట్ భగవంతుడు వాడే అంతే బస్ హీ డీల్స్ ఈశ్వర హీ డీల్స్ ఈశ్వరల్ విత్ ఈశ్వర బట్ హీ డీల్స్ ఈశ్వర హీస్ డీలింగ్ ఈస్ ఈశ్వర దట్స్ ఇట్ వీడికి ఇంకో ఆబ్జెక్ట్ లేదు డీల్ చేయడానికి అక్కడ సాధకుడికి అంతేనా కాదా సాధకుడికి రెండో వస్తువు లేదు అక్కడ డీల్ చేయడానికి ఒక్క ఈశ్వరుడు మాత్రమే ఉన్నాడంతే కాబట్టి హీ డీల్స్ విత్ ఈశ్వర అండ్ హీ డీల్స్ ఈశ్వర అలోన్ దట్స్ ఇట్